హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ టాప్ ఎమ్మెంట్సీ కంపెనీ అమెజాన్ నుంచి కొత్త రకం ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్తో చాలా మంచి నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేశారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ పే చేస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి అమెజాన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే డిజిటల్ అండ్ డివైస్ టెక్నికల్ సపోర్ట్ హైదరాబాద్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేస్తూ జస్ట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం చూడండి ఇక్కడ మనకి డిజిటల్ అండ్ డివైస్ టెక్నికల్ సపోర్ట్ హైదరాబాద్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సో మీకు జాబ్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ నుంచి అయితే మీకు ఎస్ఎన్ అయితే చేస్తారనమాట సో మనకి హైరింగ్ ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే ఉంటుంది కానీ మీరు ఇంట్లోకి వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను మరి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ మనకి టెన్ ప్లస్ టూ అండి సో ఎవరైతే ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఐటీ కానీ ఫినిష్ చేశారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ కాబట్టి అలాగే ఎవరైతే ఇంకా హైర్ ఎడ్యుకేషన్ లైక్ డిగ్రీ బీటెక్ ఫార్మ్స్ ఇచ్చేసారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తున్నారు దీనికి సంబంధించి మీకు ఇనిషియల్లీ త్రీ మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారండి ఓకేనా త్రీ మంత్స్ ట్రైనింగ్ వచ్చేసరికి కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది వర్క్ ఫ్రం స్ మీదే మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు కంప్లీట్గా సో కంపెనీ వాళ్ళే మీకు ల్యాప్టాప్ అయితే పంపిస్తారు ఇంటికి అమెజాన్ వాళ్ళు సో ఆ యొక్క ల్యాప్టాప్కి సంబంధించినటువంటి ఏవైతే వైఫై ఉంటుందో ఆ వైఫైకి సంబంధించి ఎవ్రీ మంత్ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎలవెన్సెస్ పే చేస్తారండి కాబట్టి మీకు ఎటువంటి ఖర్చు అయితే ఉండదు ముఖ్యంగా అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు కంప్లీట్గా ఫ్రీగానే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ కూడా అప్లైనే చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించి మిగతా డీటెయిల్స్ అనేవి చూద్దాం చూడండి గైడ్స్ ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్న క్రియగా ఇచ్చారు అసోసియేట్స్ కమ్యూనికేట్ విత్ కస్టమర్స్ ప్రైమరీ తో మెయిల్ చాట్ అండ్ ఫోన్ సో అమెజాన్కి సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారు సో వాళ్ళకి సంబంధించి ఏవైతే డిజిటల్ డివైజెస్ అయితే ఉంటాయి కదా లైక్ మనకి అమెజాన్కి సంబంధించినటువంటి కిండిల్ కావచ్చు లేకపోతే సో అమెజాన్కి సంబంధించినటువంటి ఏవైతే వాచెస్ ఉంటాయో లైక్ ప్యాన్స్ ఉంటాయో సో వాటి రిలేటెడ్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సో మనకి ప్రోడక్ట్స్ అయితే అమెజాన్ వాళ్ళైతే లాంచ్ చేస్తున్నారు కదా అమెజాన్ ఎలెక్సా డివైజెస్ అని చెప్పేసి అలాగే సో చాలా రకాల బల్బ్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు కదా సో అటువంటి ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయో సో వాటి రిలేటెడ్ ఏమైనా క్వైరీస్ వచ్చినా ఇన్ఫర్మేషన్ కావాల్సి కూడా సో వాళ్ళైతే మనకి కాంటాక్ట్ చేస్తారు మనం ఏం చేయాలంటే మెయిల్స్ చాట్ అండ్ ఫోన్ కాల్ యూస్ చేసుకొని సో వాళ్ళతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్ ఉంటూ సో వాళ్ళకి సంబంధించినటువంటి క్వైరీస్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు దీనికి సంబంధించి సాలరీ చూసుకుంటే అరౌండ్ మీకు యాజ్ అ ఫ్రెషర్గా థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మనకి బేసిక్గా కొన్ని స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది ఆ స్కిల్స్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అండి ఎందుకు అన్నట్లయితే సో మీరు కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా క్లియర్గా మాట్లాడాల్సి ఉంటుంది కరెక్ట్లీ మీరు అయితే మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు మెయిల్స్ కూడా రాస్తారు కాబట్టి రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీళ్ళైతే అడుగుతున్నారు అలాగే మీరు మాట్లాడతారు కాబట్టి వెరబల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకి అయితే కావాల్సి అయితే ఉంటుంది ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్స్ అని చెప్పేసి చెప్తున్నారు డాక్యుమెంటేషన్ స్కిల్స్ కూడా మనకైతే కావాల్సి అయితే ఉంటుంది సో వాళ్ళు పంపిస్తున్నటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయి లేక మనకి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు సో వెరిఫై చేసే స్కిల్స్ అయితే మనకి కావాల్సి ఉంటుందని చెప్పేసి విధంగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లో క్లియర్గా ఇచ్చారు దీంతో పాటు బేసిక్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తారనమాట లైక్ మనకి మెయిల్స్ అయితే పంపిస్తూ ఉంటాం కదా చూడండి ఇక్కడ మనకి ఏమీ రాకపోయినా కూడా మనకి మెయిల్స్ పంపించడము రిసీవ్ చేసుకోవడము సో దానికి రిప్లైస్ ఇవ్వడము ఇవన్నీ కూడా మనకి అయితే వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అమెజాన్కి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం దాంట్లో బ్రౌజ్ చేయడం మనకైతే వచ్చి ఉండాలి నెట్ ఆపరేట్ చేయడం అయితే వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు దీంతోపాటు విండోస్ ఎక్స్పీ అంటే ఏంటి అవుట్లుక్ అంటే ఏంటి ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి పవర్ పాయింట్ అంటే ఏంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఇవన్నీ మనం బేసిక్ స్కిల్స్ అయితే మనకి కంప్యూటర్కి సంబంధించి కావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కస్టమర్ ఫోకస్ కస్టమర్ ఫోకస్ అంటే కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలి ఏంటని చెప్పేసి మనకి కొన్ని కొన్ని ట్రిక్స్ అయితే తెలిసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో బేసిక్గా మనకి ఏంటంటే కనుక మంచిగా నెగోషియేషన్ స్కిల్స్ కావచ్చు లేకపోతే పొలైట్గా మాట్లాడడం ఇవన్నీ కూడా మనకైతే వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే మనకు కావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు వీక్లీ వచ్చేసరికి మినిమమ్ మీకు సిక్స్టీ అవర్స్ అయితే డ్యూటీ అయితే ఉంటుందని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు పీక్ సీజన్స్ అయితే ఉంటాయి కదా లైక్ మనకి క్రిస్మస్ హాలిడేస్ కావచ్చు లేకపోతే పొంగల్ హాలిడేస్ కావచ్చు ఇటువంటి పీక్ సీజన్స్లో మీకు ఓవర్ టైం కూడా ఇస్తాము సో దానికైతే మీరు రెస్పెక్ట్ చేస్తూ మీరైతే వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకి డీటెయిల్స్ క్లియర్గా అయితే ఇచ్చారు గైస్ ఈ విధంగా మీకైతే స్కిల్స్ కావాలి అలాగే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మనకి అయితే కావాల్సి ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు ఈ విధంగా మనకి జాబ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో దీనికి సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అది చెప్తాను నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఒక లింక్ ఇస్తాను లింక్ ఓపెన్ చేసేసిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క జనరల్ అనేది చూస్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకి సో క్వశ్చన్ అయితే ఇచ్చారు కదా క్వశ్చన్ చదువుకోండి ఐ చూస్ నాట్ టు స్పెసిఫై అని చెప్పి సిచ్చేసేసి సరిపోతుంది లేకపోతే ఎస్ కానీ నో కానీ అయితే మీ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరు అయితే ఇవ్వచ్చు తర్వాత మనకి సోర్స్ అడుగుతున్నారు అనమాట ఎక్కడి నుంచి మీరు ఈ జాబ్ అనేది పట్టుకున్నారు సో సోషల్ మీడియా పెడదాం సోషల్ మీడియా పెట్టేసిన తర్వాత ఈ విధంగా చూడండి అదర్స్ అని చెప్పేసి ఆప్షన్ పెట్టాను తర్వాత నేటివ్ లాంగ్వేజ్ ఏంటి నేటివ్ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు సో మన వాళ్ళందరూ కూడా బేసిక్గా తెలుగు వాళ్ళు కదా తెలుగు పెట్టండి మీకు నేటివ్ లాంగ్వేజ్ హిందీ అయితే హిందీ పెట్టవచ్చు తర్వాత ఇక్కడ మనకి చూడండి సో మనకి ఇక్కడ డిజబల్టీ క్యాండిడేట్స్ అయితే ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసి ఎస్ పెట్టండి మిగతా వాళ్ళు నో పెట్టండి తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్నా పెట్టండి లేకపోతే ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టండి తర్వాత మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట సో మీకు వీక్ ఆఫ్స్లో వర్క్ చేస్తారా సో ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తారా ఈ విధంగా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఎస్ అని చెప్పేసి పెడుతున్నాను తర్వాత ఏంటంటే చూడండి ఇక్కడ మనకి వీళ్ళు ఏం అడుగుతున్నారు ఒక ఫోటో అనేది మనం అప్లోడ్ చేయాలి యూస్ కెమెరా అని చెప్పేసి ఉంది ఓకేనా దాని మీద క్లిక్ చేసేసి మీరైతే డైరెక్ట్గా ఇప్పుడే సెల్ఫీ తీసుకొని పెట్టచ్చు లేదు అన్నట్లయితే మీ యొక్క గ్యాలరీలో ఉన్న కూడా మీరు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ మార్క్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసేసిన తర్వాత ఫైనల్ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తామని అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత అమెజాన్ వారి అయితే ఒక అఫీషియల్ మెయిల్ అయితే పంపిస్తారు మెయిల్లో కూడా మీకు ఏంటంటే ఒక లింక్ ఇస్తారండి లింక్ కూడా మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది తర్వాత మీకు ఎక్స్పైర్ అయితే అయిపోతుంది ఆ లింక్ యూజ్ చేసుకుని మీరు అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దాంట్లో మీకు బేసిక్ క్వశ్చన్స్తో పాటు కొంచెం కష్టమైనటువంటి క్వశ్చన్స్ కూడా సో వాళ్ళైతే అడుగుతారనమాట ప్రీవియస్గా మన వాళ్ళందరూ కూడా చాలామంది రాశారు కొంతమంది అయితే పాస్ అయ్యారు కొంతమంది అయితే ఫెయిల్ అయ్యారు సో తర్వాత వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళైతే అటెంప్ట్ అయితే అనమాట కాబట్టి మీరు ఏంటంటే ఈ యొక్క ఫార్టీ ఎయిట్ అవర్స్లో సో మీరు ఏంటంటే ఆ యొక్క లింక్ అనేది యూస్ చేసుకుని మీరు అయితే అసెస్మెంట్ అనేది ఫినిష్ చేసేసిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మళ్ళీ మెయిల్ అయితే వస్తుంది అఫీషియల్ మెయిల్ సో దాన్ని యూజ్ చేసుకొని ఏంటంటే మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది జూమ్ మీట్ కానీ గూగుల్ మీట్ కానీ యూస్ చేసుకుని వాళ్ళైతే చేస్తారు సో దాని తర్వాత ఏంటంటే మనకి సెలక్షన్స్ ఉంటాయి ట్రైనింగ్ కూడా మీకు త్రీ మంత్స్ ఉంటుందండి గమనించాలి సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకుంటారు మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని సో పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా వాళ్ళైతే తీసుకుంటారు అన్నమాట తీసుకున్న తర్వాత అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇస్తారు ఓకేనా సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి అమెజాన్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడే అప్లై చేసుకోండి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ